యేసుక్రీస్తు ప్రభువారికి మన సమస్య ఏంటో తెలుసుకోవడానికి పరికరాలు అవసరం లేదు. అంతేకాదు ఆ సమస్యను పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యత కూడా ఆయనకున్నది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఏంటనంటే, దేవుడికి మన సమస్య ఏంటో తెలుసు, ఆ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం ఏంటో తెలుసు, మరి ఎందుకు చెయ్యడు అని. దేవుడు మన సమస్యను పరిష్కరించడానికి సంసిద్ధమే, అయితే ఆ కార్యము పరిపూర్ణము అవడానికి దేవుడు మనకంటూ ఒక పరికరాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. దాన్నే ప్రార్థన అంటాం. ప్రార్థన ఎందుకు చేయాలి అనంటే, ప్రార్థన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే, దేవుని యొక్క శక్తిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా దేవుడిచ్చేటువంటి వరాన్ని, దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని స్వీకరించడానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుంటున్నాం అని అర్థం. ప్రార్థన చేయటం ద్వారా దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడుతున్నాం అని అర్థం. ప్రపంచంలో అతి ఎక్కువ మందికి సువార్తను అందించినటువంటి బిల్లీ గ్రహం గారిని ఒకసారి ఒక న్యూస్ పేపర్ ఆయన అడిగాడు, నీ జీవితంలో ఇంత గొప్ప పరిచర్య చేయడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి రహస్యం ఏంటి అనంటే, మూడు అన్నాడంట. ఆయన చాలా సీరియస్గా కాగితం పెన్ను రెడీ పెట్టుకొని ఆ మూడు పాయింట్స్ ఏం చెప్తాడని చూస్తామంటే చెప్పాడంట, మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన అన్నాడంట. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. బిల్లీ గ్రహం గారు ఆ మాట ఎందుకన్నాడంటే, ప్రార్థన మన జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలదు. అది ఎలాగో బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి ఏలియా జీవితం ద్వారా మనం అర్థం చేసుకుందాం. యాకోబు పత్రికలో ఏలియా గురించి ఈ విధంగా రాశారు, ఏలియా మన వంటి వాడే కానీ ఆయన ప్రార్థన చేయగా దేవుడు గొప్ప జవాబుని ఇచ్చాడని. ఏలియా జీవితంలో ప్రార్థన ద్వారా ఆయన సాధించినటువంటి గొప్ప విషయాల గురించి మనం లెక్క చూసినట్లయితే, ఆయన ఒకసారి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు పుట్టిలో ఉన్నటువంటి పిండి తరిగిపోకుండా ఉన్నది. ఆయన ప్రార్థన చేసినప్పుడు నూనె అలాగే ఉండిపోయింది. మరొకసారి ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి ఒక బాబు తిరిగి లేచాడు. మరొకసారి ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి అగ్ని కురిసింది. అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూయబడినటువంటి ఆకాశం తెరవబడి మళ్ళీ వర్షం వచ్చింది. ఏలియా గొప్ప ప్రార్థనాపరుడని దీని ద్వారా అర్థమవుతుంది. కానీ ప్రార్థన ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలన్నదానికి ఏలియా చేసిన మరొక ప్రార్థన గురించి మనం ఆలోచించాలి. అదే ఏలియా ఇంకొకసారి ప్రార్థన చేశాడు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను ఒక్కడనే మిగిలిపోయాను, నన్ను తీసుకో ప్రభా అని ప్రార్థన చేశాడు. దేవుడు మాత్రం ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. ఏలియా మరణాన్ని చవి చూడకుండానే పరలోకంలోకి కొనిపోబడ్డాడు. ఎందుకని ఏలియా జీవితంలో ఆ ప్రార్థనకి జవాబు దొరకలేదు? అది దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన కాదు, తన భావోద్రేకాల నుంచి వచ్చినటువంటి ప్రార్థన, భయంతో పారిపోవాలని చేసినటువంటి ప్రార్థన. మన జీవితాల్లో కొన్ని ప్రార్థనలకు ఎందుకు జవాబు దొరకదంటే, మన చిత్తాన్ని చేయాలి అని అనుకుంటాం. ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. తెలుసుకున్న తర్వాత ఆ చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి శక్తినిస్తాడు. ఆ శక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు జవాబుని మనం పొందగలుగుతాం. ప్రార్థన చేయండి, దేవుడు మీకు శక్తినిస్తాడు. ప్రార్థన చేయండి, దేవుడు మీకు జవాబునిస్తాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినప్పుడు కూడా ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. మరి ఆ విధమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ఈరోజు మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? దేవుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఇష్టపడుతున్నాడు, కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? కలిసి ప్రార్థన చేద్దాం. మా దేవ, మా ప్రభు, ప్రార్థన అనే సాధనం ద్వారా ప్రభు నాయన నీ నుంచి శక్తిని పొందగలిగేటువంటి గొప్ప పరిస్థితిని మాకు ఇచ్చావు. ఈరోజు ఎవరైతే ప్రభా రకరకాలైనటువంటి సమస్యలతో వేధింపబడుతున్నారో, బాధపడుతున్నారో, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రార్థన చేసేటువంటి ఆత్మను వారికి అనుగ్రహించమనొడుచున్నాం. ప్రార్థన చేసింది ప్రభా విశ్వాసంతో నీ నుంచి పొందగలమనేటువంటి నమ్మకాన్ని అనుగ్రహించమనొడుచున్నాం. మీరు ప్రార్థన ద్వారా ప్రభా మా జీవితాల్లో అద్భుతాలు చేయగలిగేటువంటి సమర్థులు ప్రభా. ఈ దినాన్న వారి జీవితంలో ఆ అద్భుతాన్ని చూడగలుటకు శక్తిని అనుగ్రహించండి. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమెన్, ఆమెన్.